వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మీకున్న కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నా. అయితే యూట్యూబ్లో చాలా కమెంట్స్ వస్తుంటాయి, చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. మ్యాక్సిమం నేను రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను. కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే నాకు టైం సరిపోదు, ఒక్కసారి 50-60 కమెంట్స్ వస్తే అవి అన్నీ చూసుకుని నేను రిప్లై ఇవ్వలేకపోవచ్చు ఇమీడియట్గా. సో చాలా వరకు ఇస్తాను నేను. కొన్నిటికి ఇట్లా ఈ విధంగా ఒక వీడియో తీసి పెడితే బాగుంటుందని అనుకుంటున్నా, అందుకనే ఈ వీడియో తీస్తున్నా. లాస్ట్ వరకు చూడండి, మీకున్న క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఖచ్చితంగా ఇస్తాను. ఒకవేళ మీకున్న క్వశ్చన్స్కి కవర్ ఈ వీడియోలో చేయలేకపోతే ఇంకొక వీడియోలో అయినా చేస్తాను. అయినా కూడా కవర్ అవ్వకపోతే మీరు కమెంట్ చేయండి, నేను చూసుకొని వీడియో అయినా ఇస్తాను, లేకపోతే అక్కడ మీకు రిప్లై అయినా ఇస్తాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, నేను మిమ్మల్ని మీ ఎందుకు ఇంట్రడ్యూస్ చేసుకోరు, మీ నేమ్ ఏంటి, మీ డీటెయిల్స్ ఏంటి అని అడుగుతున్నారు. అయితే నా పేరు సంపత్, మేము హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఉంటాం. నా పని, ఐమ్ యాక్చువల్లీ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఈ గార్డెనింగ్ ఇవన్నీ అనేవి నా ప్యాషన్ అన్నమాట. సో టైం దొరికినప్పుడు ఇట్లా చేసుకుంటా. అండ్ నా నేమ్ నేను ఎందుకు ఇంట్రడ్యూస్ చేసుకోను అంటే, నా నేమ్ ఫేమ్ అవ్వాలని నేను అనుకోవట్లే. నేను చూపించే కంటెంట్ ఫేమస్ అయ్యి అందరికీ రీచ్ అవుతే చాలు. అందరూ మొక్కలు పెంచుకోవాలి, అందరూ హ్యాపీగా ఇంట్లో సంతోషంగా పండించుకొని తినాలి అన్న ఉద్దేశమే ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి అనమాట. సో కొంతమంది నా వీడియో వల్ల కొంతమంది ఇన్స్పైర్ అయ్యి కొంతమంది మొక్కలు పెంచడం స్టార్ట్ చేసినా కూడా నాకు అదే చాలు, నేను ఫేమ్ అవ్వాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ వచ్చేసి, కంపోస్ట్ బిన్లో ఎర్త్ వామ్స్ పుడతాయా? చాలామంది అడిగిన క్వశ్చన్, కంపోస్ట్లో ఎర్త్ వామ్స్ పుడతాయా అని. సో యాక్చువల్గా కంపోస్ట్లో ఎర్త్ వామ్స్ అది కంపోస్ట్ అయ్యేటప్పుడు మాత్రం అసలు ఉండవు. కానీ కంపోస్ట్ ఒకసారి రెడీ అయిన తర్వాత దాంట్లో మాయిశ్చర్ ఉంటే మనకి ఎర్త్ వామ్స్ కంపల్సరీ పుడతాయి. మనకి ఎప్పుడైనా ఆర్గానిక్ మ్యాటర్ మట్టి కలిసినప్పుడు అది డీకంపోజిషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత దాంట్లో ఎర్త్ వామ్స్ కంపల్సరీ వస్తాయి. సో మీకు కంపోస్ట్ చేసేటప్పుడు మీకు ఎర్త్ వామ్స్ లేకపోయినా, మీరు ఆ కంపోస్ట్ అనేది మట్టిలో కలిపి మొక్కలు ఎప్పుడైతే పెడతారో ఆటోమేటిక్గా అవి పుట్టుకొస్తాయి కుండీలలో. ఒకవేళ మీకు అలా రాకపోయినా కూడా ఒక వాన పడితే చాలు, ఆటోమేటిక్గా అన్నీ వానపాములు వచ్చేస్తాయి అన్నమాట. సో నా ఉద్దేశంలో వానపాముల గురించి అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు, అంత ఆలోచించాల్సిన పని అసలే లేదు. నేను పాట్స్ ఎక్కడ కొంటాను? పార్ట్స్ నేను జనరల్గా ముందు ఇంటి ముందుకు వస్తారు టబ్స్ అవి అమ్మడానికి, వాళ్ళ దగ్గర తీసుకుంటా. లేకపోతే గ్రో బ్యాగ్స్ ఉంటాయి, అవి ఇంట్లోనే స్టిచ్ చేసుకుంటా. ఏవి సాయిల్ని హోల్డ్ చేయగలుగుతాయో అలాంటివన్నీ నేను వాడుతుంటా. పగిలిపోయిన బకెట్లు కానీ, పాడైపోయిన టబ్బులు, ఇంట్లో ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న బకెట్లు టబ్బులు అవన్నీ వాడకుండా పడేసినవి ఉంటాయి కదా, అట్లాంటివన్నీ, వాటర్ క్యాన్స్, ప్లాస్టిక్ డబ్బాలు. సో ఏవంటే అవి సాయిల్ని హోల్డ్ చేసేవన్నీ వాడచ్చు అన్నమాట పాట్. అయితే ఈ మీరు కుండీల విషయంలో ఇనుపవి మాత్రం వాడకండి, ఎందుకంటే కొంతమంది ఆయిల్ టిన్స్ అవి కూడా పెడుతున్నారు. అవి పెడితే ఏమవుతుందంటే ఇండోర్లో పెట్టుకుంటే ఏమవ్వదు, కానీ అవుట్డోర్లో మనకి ఎండకి పెట్టామనుకోండి ఇనుపవి చాలా హీట్ అవుతాయి అండ్ సాయిల్ని మొత్తం వేడి చేస్తాయి, ఆ రూట్స్ మొత్తం చనిపోయేలాగా చేస్తాయి. సో మొక్క 1-2 రోజులు బాగానే ఉంటుందేమో, కానీ దాంట్లో పెడితే మాత్రం కంపల్సరీ చచ్చిపోతాయి మొక్కలు. సో ఇనుప వాటిల్లో అంటే మెటాలిక్ పాట్స్లో పెట్టకండి. నెక్స్ట్ క్వశ్చన్, నర్సరీ నుండి తెచ్చుకున్న ప్లాంట్స్కి కింద మట్టి తీసి పెట్టాలా? రూల్ ఏం లేదు మట్టి తీసి పెట్టాలని. కాకపోతే నర్సరీ నుంచి తెచ్చుకున్న సాయిల్ ఎలా ఉంటుందంటే కొంచెం సాగీగా ఉంటుంది అన్నమాట, కొంచెం బంకలాగా ఉంటుంది. సో అది కొంచెం తీసి పెడితే ఏం పర్వాలేదు. కాకపోతే మీరు తీసేటప్పుడు మొక్క వేర్లు డిస్టర్బ్ అయితే, అంటే మొక్క రూట్స్ బాగా డిస్టర్బ్ అయితే మొక్క చనిపోతుంది. సో నేను మోస్ట్లీ ఏం చేస్తాను అంటే అవి అసలు డిస్టర్బ్ చేయను, అట్లనే పెట్టేస్తా. నాకు సక్సెస్ రేట్ కూడా బాగానే ఉంది మరలా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కంపోస్ట్లో డ్రైన్ అయిన లిక్విడ్ని ఏం చేయాలి? కంపోస్ట్ బిన్ నుంచి వచ్చిన లిక్విడ్ని ఏం చేయాలని అడుగుతున్నారు. అది యాక్చువల్గా చాలా ఎక్సలెంట్ లిక్విడ్ ఫర్టిలైజర్ అండి కంపోస్ట్ నుంచి వచ్చిన లిక్విడ్. నేనైతే ఏం చేస్తాను అంటే డ్రిప్ ట్రే పెట్టి కలెక్ట్ చేసుకుంటా లిక్విడ్ అంతా.
వచ్చింది ఎప్పటికప్పుడు వాటర్లో డైల్యూట్ చేసేసి. ఎట్లా డైల్యూట్ చేయాలంటే ఒక 20 లీటర్స్ బకెట్ ఉంటుంది, 10 ఆర్ 20 లీటర్స్ బకెట్లో వచ్చిన 100 ఎంఎల్ 200 ఎంఎల్ ఎంత వస్తుంది అది పోసేసి కలిపేసి ప్లాంట్స్కి పోసేస్తా. అది చాలా బాగా పనిచేస్తుంది, మొక్కలకి బలంగా బలమిస్తుంది అనమాట. అయితే ఆ లిక్విడ్ని మనము ఆకుకూరలకు మాత్రమే ఇవ్వద్దు, ఆకుకూరలకు ఇస్తే వాటికి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో కంపోస్ట్ నుంచి వచ్చిన దాన్ని నేను ఆకుకూరలకు ఇవ్వను. ఒకవేళ ఆ లిక్విడ్ని మీరు స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటే దాని నుండి కొంచెం ఫిల్టర్ చేసుకోవాలి, కొన్ని పురుగులు కూడా కిందికి పడుతుంటాయి దాంట్లోంచి. సో దాన్ని కావాలంటే ఫిల్టర్ చేసుకొని ఏదైనా బాటిల్లో పోసుకొని ఒక చిన్న బెల్లం ముక్క వేసేస్తే అది స్మెల్ ఏం రాకుండా ఉంటుంది అన్నమాట. సో అట్లా స్టోర్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవాలనుకుంటే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్లాంటింగ్కి ఏ మట్టి వాడాలి, ఏ మట్టి అయితే మంచిది, బ్లాక్ ఆర్ రెడ్? రెడ్ సాయిల్ ఏంటంటే మనకి కొంచెం పోరస్గా ఉంటుంది. బ్లాక్ సాయిల్ వచ్చేసి వాటర్ ఉన్నంతసేపు మంచి స్పాంజ్ లాగా నిండుగా ఉంటుంది. ఎప్పుడైతే వాటర్ ఎండిపోతాయో మొత్తం గట్టిగా అయిపోతుంది, సిమెంట్ లాగా గట్టిగా అయిపోతుంది అన్నమాట. సో నేను ఎక్కువ రికమెండ్ చేసేది ఏంటంటే రెడ్ సాయిల్ రికమెండ్ చేస్తా. బ్లాక్ సాయిల్ మీరు ఒకవేళ వాడాలి అనుకుంటే ఆ బ్లాక్ సాయిల్లో మీరు కోకోపీట్, కానీ కోకోపీటే ఎక్కువ, లేదంటే సాడస్ట్ కూడా కలుపుకొని పెట్టుకోవచ్చు. అంతేగాని దాంట్లో ఇసుక కలిపి పెట్టారనుకోండి, బ్లాక్ సాయిల్లో ఇసుక కలిపి పెడితే ఏమవుతుందంటే అది ఇంకా ఎండిపోయింది అనుకోండి, ఇంకా సాలిడ్గా మారిపోతుంది. ఉన్న రూట్స్ మొక్క పెట్టుకొని ఉంటే ఆల్రెడీ మీరు దాని రూట్స్ ఉంటాయి కదా, అవన్నీ బ్లాక్ అయిపోతాయి. అండ్ వాటికి ఊపిరి అడగ అవి మొక్క ఆక్సిజన్ సరిగ్గా అందక మొక్క చనిపోతుంది అన్నమాట. సో బ్లాక్ సాయిల్ అనేది వాడొచ్చు, కానీ మీరు ఎప్పుడు దాన్ని ఎండిపోకుండా చూసుకోవాలి, మీరు ఎప్పటికప్పుడు దాన్ని వాటరింగ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చను మట్టి ఎక్కడ దొరుకుతుంది, మట్టి ఎక్కడ దొరుకుతుంది? నేనైతే మామూలుగా ఇప్పుడు ఊర్లల్లో అనుకోండి, ఊర్లల్లో అయినా లేకపోతే సిటీలో అయినా ఎక్కడైనా కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు మా ఇంటి ముందు ఎవరైనా కడుతున్నారనుకోండి, గుంతలు తీస్తారు. సో అట్లాంటప్పుడు అక్కడ మట్టి వస్తుంది కదా, కావాలంటే అది అడిగి తెచ్చుకోవచ్చు. నేనైతే మోస్ట్లీ నర్సరీ నుంచే తెచ్చుకుంటా, మనకు సిటీలో కొంచెం కష్టం కాబట్టి. ఊర్లల్లో అయితే పొలాల దగ్గరికి వెళ్ళి అటువైపు ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ నేనైతే నర్సరీలో దొరుకుద్ది, అక్కడ తెచ్చుకుంటా. బ్యాగ్ నాకు 100 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు, 25 కేజెస్ బ్యాగ్ ఉంటుంది కదా రైస్ బ్యాగ్, అంత తెచ్చుకుంటా అన్నమాట. సో మట్టి కొంచెం కొంచెమే తెచ్చుకుంటా, అది కంపోస్ట్ చేస్తూ ఆ మట్టి అవన్నీ కోకోపీట్ అవన్నీ కలిపి పెడుతుంటా అన్నమాట. పుదీనా వింటర్లోనేనా సమ్మర్లో కూడా బాగానే పెరుగుతుందా? అసలు పుదీనాకి సీజన్తో సంబంధమే లేదు, చాలా బాగా పెరుగుద్ది ఏ సీజన్లో అయినా. సమ్మర్లో కొంచెం దాన్ని ఏమంటే సెమీ షేడ్లో పెట్టాలి, పూర్తి సన్లైట్లో పెట్టకూడదు, పూర్తి నీడలో పెట్టకూడదు. ఒక రోజుకి ఒక గంట 2 గంటలు అట్లా ఎండ తగిలినా చాలు, మంచిగా పెరుగుద్ది పుదీనా. కాకపోతే ఏంటంటే మీరు ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేస్తూ ఉండాలి. ఒకవేళ రూట్స్ బాగా టబ్ నిండా, ఏది ఏ కంటైనర్లో పెడితే ఆ కంటైనర్ నిండా రూట్స్ వచ్చాయనుకోండి, అది తీయాలి. తీసి మళ్ళీ కొంచెం రూట్స్ కొంచెం కట్ చేసేసి మళ్ళీ సాయిల్ మంచిగా పోసి పెట్టి పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆకుకూరలు ఒకసారి హార్వెస్ట్ చేశాక మళ్ళీ ఆ మట్టిని ఏం చేయాలి, వాడొచ్చా లేదా? డెఫినెట్గా వాడొచ్చు. మనము మట్టి ఆకుకూరలే కాదు, కూరగాయలు పెట్టుకొని తీసేసిన మట్టి ఉంటుంది కదా, అది కూడా మనము డెఫినెట్గా వాడచ్చు అన్నమాట, రీయూస్ చేయొచ్చు. కాకపోతే దాంట్లో మళ్ళీ మనము ఎరువులు అనేవి కలపాలి, అంటే కంపోస్ట్ కానీ మన ఆవు పేడ కానీ మన పశువుల ఎరువులు ఉంటాయి కదా, గొర్రె ఎరువులు అవి అవన్నీ కలిపి దాన్ని మళ్ళీ దాంట్లో ఎనర్జీ ఆల్రెడీ మనకి ఇంతకుముందు ఆకుకూరలు కూరగాయలు అన్నీ పండి దాంట్లో ఎనర్జీ అయిపోతుంది కదా, మళ్ళీ దాన్ని ఎనర్జీ మళ్ళీ స్టోర్ చేసేసి మళ్ళీ వాడుకోవచ్చు అన్నమాట. సో డెఫినెట్గా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఉన్న క్వశ్చను వర్షం వస్తే ప్లాంట్స్కి ఎరా, కుండీలకి ఏమవుతుంది, మట్టి కిందికి పడదా? ఇది కామన్ క్వశ్చన్, చాలామంది అడిగిన క్వశ్చన్ ఇది. ఇదేంటంటే ఇప్పుడు మనము ఇది కుండీ అనుకోండి, ఇమాజిన్ ఇది కుండీ అయితే దీనికి మనం కుండీ పెట్టుకునేటప్పుడు మనం మొక్కలు పెట్టుకునే ముందు దీనికి డ్రెయిన్ హోల్స్ కంపల్సరీ పెడతాం. డ్రెయిన్ హోల్స్ పెట్టడం మాత్రమే కాకుండా మట్టి దీంట్లో నింపుకునేటప్పుడు ఆ డ్రెయిన్ హోల్స్ని ప్రాపర్గా కవర్ చేయాలి. నేనైతే ఒక 1 ఇంచ్ వరకు చెక్కపొట్టు పోసేస్తాను మొత్తం అడుగున,
సో డ్రెయిన్కి ఎటువంటి క్లాగ్ అనేది అవ్వదు, ఈజీగా డ్రెయిన్ అవుతుంది. అలా ఇంకొక విషయం, మట్టి బయటికి పడదా అంటే డ్రెయిన్ హోల్స్ ఎలాగూ కవర్ అయ్యి ఉన్నాయి చెక్క పొట్టుతో, కాబట్టి మట్టి అక్కడ దాకా వచ్చి అక్కడ ఆగిపోతుంది, నీళ్ళే కిందికి గారిపోతాయి. అండ్ ఇక్కడ నుంచి పైనుంచి కిందికి పడదా అంటే మనం మట్టి ఈ కుండీ మీది వరకు పెట్టాం, కుండీ ఇంత ఉందనుకోండి, ఒక 1 ఇంచ్ లోపల వరకే పెడతాం. యాక్చువల్గా ఇంకా కొంచెం లోపలికి కూడా పెట్టుకోవచ్చు మనం మొక్క సైజ్ని బట్టి, మ్యాక్సిమం మనము ఈ కుండీకి 1 ఇంచ్ లోపలికి పెడతాం. సో వాన ఎంత వచ్చినా కూడా ఎక్కువ వచ్చిన వాటర్, దీంట్లో ఇప్పుడు ఇలా పెట్టామనుకోండి, వాన బాగా వచ్చిందనుకోండి, దీంట్లోకి నీళ్లు పడితే కింద డ్రైనేజ్ ప్రాపర్గా ఉంటే కింద నుంచి డ్రైన్ అయిపోతాయి. సో దాంట్లో స్టోర్ అవ్వడం అనేది ఏమి ఉండదు. ఒకవేళ చినుకులు గట్టిగా పడి మట్టి బయటికి పడదా అంటే కొంచెం పడితే పడుతుండొచ్చు, మోస్ట్లీ మనకి ఈ పాట్ గోడలకే ఉంటుంది అన్నమాట మనకి. సో ఎటువంటి ప్రాబ్లం అవ్వదు. అండ్ మట్టిలోంచి బలం వెళ్ళిపోదా అంటే ఏం వెళ్ళిపోదా అండి, వర్షం నీళ్ళల్లో చాలా బల ఎనర్జీ ఉంటుంది. వర్షం నీటిలో నైట్రోజన్ చాలా బాగుంటుంది, అందుకే మనకి ఆకులు బాగా వర్షం పడినప్పుడు చాలా బాగా పెరుగుతాయి మొక్కలు. సో మనకి ఆల్రెడీ కొంచెం కంపోస్ట్ అవన్నీ కొంచెం ఎనర్జీ దిగిపోతే పోతుండొచ్చు, కానీ వర్షంలో ఉన్నవి దాన్ని బ్యాలెన్స్ చేసేస్తాయి. అండ్ మళ్ళీ మనము ఎలాగూ మొక్కకి ప్రతి 15 రోజులకు ఒకసారి కంపోస్ట్లు కానీ మెన్యూలు కానీ ఇస్తూ ఉండాలి. సో అట్లా ఇస్తుంటాం కాబట్టి వర్షం పడి కొంతవరకు బలం పోయినా కూడా మళ్ళీ మనము దాన్ని రీస్టోర్ చేస్తూ ఉంటాం. కాబట్టి మొక్కకి వర్షం పడితే ఎటువంటి ప్రాబ్లము అవ్వదు, మన కుండీలకు కానీ మన టెరెస్కి కానీ ఎలాంటి నష్టము ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, పాట్స్ అన్నింటికి డ్రెయిన్ హోల్స్ పెట్టాలా? కంపల్సరీ పెట్టాలి. మనము మొక్కలు పెట్టుకునే ప్రతి కుండీకి డ్రెయిన్ హోల్స్ ఉండాలి. అయితే కొన్ని ఇండోర్ ప్లాంట్స్కి డ్రెయిన్ హోల్స్ లేకుండా కొంచెం ఏమీ అవ్వదు, ఎందుకంటే ఇండోర్ ప్లాంట్స్కి మనం డైలీ వాటర్ చేయం కాబట్టి వాటికి ఏమి అవ్వదు అన్నమాట. ఇంకొన్ని సెల్ఫ్ వాటరింగ్ పాట్స్ ఉంటాయి, వాటిల్లో కింద వాటర్ పోసేస్తాం, కింద డ్రెయిన్ హోల్ ఏమి ఉండదు, మధ్యలో ఇంకొక లేయర్ ఉంటుంది. సో మీకు ఒకవేళ నేను అది యాక్చువల్గా సెల్ఫ్ వాటరింగ్ పాట్ ఒకసారి తీసుకొచ్చి మీకు చూపిస్తుంది అది ఎలా పనిచేస్తుంది అనేది. సో అట్లాంటి పాట్స్కి తప్ప మనం మిగతా మొక్కలు పెట్టుకునే ఏ కుండీలకైనా కంపల్సరీ డ్రెయిన్ హోల్స్ చేయాలి. అండ్ ఒక్క డ్రెయిన్ హోల్ చేస్తే సరిపోదు, ఒక 2-3 అయినా చేసి పెట్టుకోవాలి. అవి క్లాగ్ అవ్వకుండా మంచిగా వాటిని కంకరాళ్ళతో కానీ చెక్క పొట్టుతో కానీ మంచిగా నీట్గా కవర్ చేసేయాలన్నమాట. అది నెక్స్ట్ క్వశ్చన్, ఎప్సమ్ సాల్ట్ ఎలా వాడాలి? ఎప్సమ్ సాల్ట్ ఊరికే వాడక్కర్లేదు, మెగ్నీషియం లోపం ఉంది మొక్కలకి అనుకున్నప్పుడు వాడచ్చు. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకి ఆకులు కొంచెం గ్రీన్గా ఉండేవి కాస్త ఎల్లోగా టర్న్ అవుతాయి. కొన్ని సీజన్ వల్ల అట్లా అవుతాయి, కొన్ని మొక్క ఏజ్ వల్ల అట్లా అవుతాయి, ఇంకొన్ని ఏంటంటే మొక్కలకి మెగ్నీషియం లోపం ఉంటే అలా అవుతాయి. సో చిన్న ప్లాంట్ ఇప్పుడే మనం పెట్టాం, అది కొంచెం ఎదుగుతుంది, అప్పుడే దానికి ఎల్లోగా మారిపోతున్నాయి అంటే దాని అర్థం మనకి మెగ్నీషియం లోపం ఉన్నట్టు అనమాట. ముఖ్యంగా ఇది టమాటో మొక్కలకి జరుగుతుంటుంది, అవి లీవ్స్ ఎల్లోగా మారడం మనం గమనించవచ్చు. అయితే అట్లాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఒక స్పూన్ అంత ఎప్సమ్ సాల్ట్ని ఒక గ్లాస్ వాటర్లో కలిపేసి దాన్ని ఇంకా డైల్యూట్ చేసేసి ఇంకా కొంచెం పెద్ద వాటర్లో ఒక 10 లీటర్స్ వాటర్లో డైల్యూట్ చేసేసి మొక్కలన్నిటికీ కొంచెం కొంచెంగా పోయొచ్చు అన్నమాట. సో నేను అది ఎప్సమ్ సాల్ట్ తెచ్చి మీకు చూపిస్తా ఏ విధంగా వాడాలి అనేది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కంపోస్ట్ బిన్ మీద మూత పెట్టాలా, వర్షం వస్తే ఎలా? యా ఇది కూడా చాలామంది అడిగిన క్వశ్చన్ అండి. కంపోస్ట్ బిన్ నేను కవర్ చేస్తానా చేయనా అని అడిగారు. నేను ఏం చేస్తాను అంటే పైన పెట్టేస్తా కంపోస్ట్ బిన్లన్నీ, ఒక 2-3 ఇట్లా చేస్తుంటాను ఎప్పుడు. సో అవన్నీ బయట ఓపెన్గానే ఉంచుతా, వాటిని ఎలాంటి ఏది కూడా కవర్ చేయను. ఒక కొంచెం లైట్గా వాన పడ్డా కూడా ఏం పర్వాలేదు, అట్లనే ఉంచేస్తా. ఒకవేళ వాన కంటిన్యూస్గా పడుతుందనుకోండి అప్పుడు దాని మీద ఏదన్నా కవర్ కప్పేస్తా. సో మరీ వాన ఎక్కువ పడితే చాలా డ్రైన్ అయిపోతుంది, సో అక్కడంతా మరకల్లాగా అవుతుంది మనకి మిద్దె మీద టెరెస్ మీద. అట్లా అవ్వకుండా ఉండడానికి నేను కొంచెం కవర్ చేస్తా ఆ టైంలో. వాన బాగా వస్తుందంటేనే కవర్ చేస్తా, లేకపోతే కవర్ చేయను, అట్లనే పెట్టేస్తా. మట్టి అవి కప్పేసి బాగా కలిపేస్తుంటే అదే అవుతుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పెస్టిసైడ్ అండ్ ఫర్టిలైజర్స్ ఎన్ని డేస్కి ఒకసారి ఇవ్వాలి? ముందు ఫర్టిలైజర్ గురించి చెప్తా, తర్వాత పెస్టిసైడ్ గురించి మాట్లాడుకుందాం.
ఫర్టిలైజర్ వచ్చేసి మనము ఒకవేళ ఈ వారం మనం ఇచ్చాం అనుకోండి, ఒక ఫర్టిలైజర్ లెట్స్ సే మనకి ఫిష్ అమైనో యాసిడ్స్ ఈ వారం ఇచ్చాం అనుకోండి, ఇంకా ఆ వారం అంతా వేరేది ఏమి ఇవ్వక్కర్లేదు, ఒక గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ వారం కిచెన్ వేస్ట్తో చేసుకుంటు ఉంది కదా లిక్విడ్ అది ఇవ్వచ్చు, మళ్ళీ ఆ వారం దాంతో సరిపెట్టుకొని మళ్ళీ ఆ తర్వాతి వారం మళ్ళీ ఫిష్ అమైనో యాసిడ్స్ ఇవ్వచ్చు, లేకపోతే ఇంకా వేరే ఫర్టిలైజర్ కర్డ్ ఫర్టిలైజర్ కానీ ఇంకా వేరే ఫర్టిలైజర్స్ ఉన్నాయి కదా అవి ఇచ్చుకోవచ్చు అన్నమాట. పెస్టిసైడ్ విషయానికి వస్తే మనకి మనం ఇంట్లో ఇవన్నీ మనం వాడుకునేవి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనము చీడ ఉన్నా లేకున్నా మనం స్ప్రే చేస్తే మనకి చీడపీడలు వచ్చేదానికి కొంచెం అవకాశం తక్కువ ఉంటుంది. అదేవిధంగా మొక్క చాలా బలంగా మొక్కకి కొంచెం ఇమ్యూనిటీ కూడా వస్తుంది అన్నమాట ఇది ఇవ్వడం వల్ల. సో పెస్టిసైడ్స్ అనేవి మీకు ఉన్నా లేకున్నా కంపల్సరీ ఇవ్వాలి, చీడపీడలు ఉన్నా లేకున్నా ఇవ్వాలి. అండ్ మనము ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలంటే వారానికి 2 సార్లు కూడా కొట్టచ్చు, చీడపీడలు ఉంటే వారానికి 2 సార్లు కొట్టండి, లేదనుకోండి ఒకసారి సరిపోతుంది, వారానికి ఒకసారి ఏదైనా స్ప్రే చేస్తే సరిపోతుంది. అండ్ ఒక వెరైటీ మీకు చీడపీడలు ఉన్నాయనుకోండి ఒకే వెరైటీని 2-3 సార్లు కాకుండా మారుస్తూ వారంలో, ఈరోజు నేను వెల్లుల్లి ద్రావణం కొట్టాను అనుకోండి రేపు ఇంకొకటి పుల్ల మజ్జిగ పసుపు వేసుకునేది ఒక 2 రోజుల తర్వాత అట్లా. సో వారానికి ఇట్లా గ్యాప్ ఇస్తూ మారుస్తూ కొడుతూ ఉంటే ఆ చీడపీడల్ని కూడా మనము రకరకాల చీడపీడలు ఉంటాయి కాబట్టి అన్నిటినీ మనము కొంతవరకు నిర్మూలించిన వాళ్ళం అవుతాం. ఐ హోప్ నేను చాలా వరకు ఉన్న క్వశ్చన్స్ని కవర్ చేశాను అనుకుంటున్నా. ఇంకా కూడా క్వశ్చన్స్ ఉన్నవి మీకు, మీరు ఇంకా కూడా కమెంట్ చేయండి మీ క్వశ్చన్స్ అన్నింటినీ, నేను నెక్స్ట్ వీడియోలో అయినా తర్వాత ఎప్పుడైనా వీడియోలో అవన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.